రాత్రి ఆత్మకూరులో లేడీ అఘోరి ప్రత్యక్షమైంది. లేడీ అఘోరి కారణం కొందరు స్థానికులు వెంబడించారు. అఘోరిని ఫోటోలు తీసేందుకు వెంటపడ్డారు జనాలు. కారు నిలపకుండానే ఇటు శ్రీశైలం వైపుగా అఘోరి వెళ్లిపోయింది. కార్తీక మాసం కావడంతో శ్రీశైలం వెళ్లారని కొందరు చెప్పుకుంటున్నారు. తెలంగాణలో హల్చల్ చేసిన అఘోరి మహారాష్ట్ర వెళ్లినట్లుగా కేదార్నాథ్ వెళ్లినట్లుగా ప్రచారం సాగుతోంది. ఏపీలో అర్ధరాత్రి ఆత్మకూరులో లేడీ అఘోరి ప్రత్యక్షమైంది. లేడీ అఘోరి కారును కొందరు స్థానికులు వెంబడించే ప్రయత్నం అయితే చేశారు. అఘోరిని ఫోటోస్ తీసేందుకు వెంటపడ్డారు జనాలు. కారు నిలపకుండానే శ్రీశైలం వైపుగా అఘోరి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. కార్తీక మాసం కావడంతో శ్రీశైలం వెళ్ళిందని కొందరు చెప్పుకుంటున్నారు. తెలంగాణలో హల్చల్ చేసిన ఈ అఘోరి మహారాష్ట్ర వెళ్ళినట్లుగా కేదార్నాథ్ వెళ్ళినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది.